మేష రాశి వారు జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 12, 13 తేదీలలో జరగబోయే సంఘటనలు ఇవే. మేషరాశి వారికి ఎప్పటి ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక కొంతమంది మీపై తాంత్రిక పూజలు చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తాంత్రిక పూజలు చేసినప్పుడు ముఖ్యంగా 3 విషయాల్లో మీకు బాగా ప్రభావం అనేది చూపుతుంది. మొదట ఆరోగ్యపరంగా, అలానే ఇంట్లోనూ అంటే కుటుంబ విషయాల్లోనూ, 3 వృత్తిపరంగా. ఈ మూడు విషయాల్లో కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి తాంత్రిక పూజలు చేసే సమయంలో మీరు రోజే కంటే కొన్ని ప్రత్యేకమైన పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఎలాంటి తాంత్రిక పూజలు కూడా మీ దరికి చేరవు. తాంత్రిక పూజలకి తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిహారాలు చేసినట్లయితేనే మనకు చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి అవతర వాళ్ళకు బెరిసి కొడతాయి. అయితే మేషరాశి వారు ఆచరించవలసిన తాంత్రిక పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మేషరాశి వారికి రంగాల వారిగా ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో బాగానే కలిసి వస్తుంది. వ్యాపారపరంగా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇప్పుడు మిమ్మల్ని ఓర్వలేక తాంత్రిక పూజలు చేసే వ్యక్తులు కనిపెడుతున్నారు. మీ వ్యాపార ప్రదేశాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయని గుర్తించడానికి మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. వ్యాపార ప్రదేశంలో ఎర్రటి వస్త్రం కానీ, లేదంటే నిమ్మకాయలు, కోడిగుడ్లు, లేకపోయినట్లయితే కొబ్బరికాయ ఇలాంటివి ఏవైనా మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీ వ్యాపార సమీపన అంటే మీ వ్యాపారం చేసే ప్రదేశానికి దగ్గరలో కొంతమంది తాంత్రిక పూజలు చేసి ఆ వస్తువులు దృష్టి కింద పెట్టి మీ వ్యాపారంపై వేసేసి ఉంటారు. వెంటనే అలాంటి వస్తువులు మీ చేత్తో తాకుండా వాటి చీపురు లేకపోతే ఏదైతే కర్రతో వాటిని దూరంగా విసిరేసి ఉండండి. వాటిని తొక్కడం కానీ చేత్తో కానీ అస్సలు తాకూడదు. ఈ విధంగా చేసినప్పుడు మీరు వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేయండి. శ్వేతాంజనేయ స్వామి వారు ఫోటోను ఖచ్చితంగా వ్యాపార ప్రదేశంలో ఉంచండి. స్ఫటిక లేదనేది ఉంటుంది, అది ఒక 1/4 కేజీ, 1/2 కేజీ తీసుకొని వ్యాపార ప్రదేశంలో ఖచ్చితంగా ఆ స్ఫటికను అయితే ఉంచవలసి ఉంటుంది. అలానే వ్యాపారానికి సంబంధించి జెండాపై కపిరాజు ఉన్న జెండా ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాపార ప్రదేశంలో కట్టుకున్నట్లయితే ఎలాంటి తాంత్రిక పూజలు కూడా మీ వ్యాపారానికి అయితే దరిచేరవు. ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఈ వస్తువులు మాత్రమే జాగ్రత్త చేయకండి. మేషరాశికి సంబంధించిన మీ విద్యార్థులకి సమయంలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. వారు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో అవి రీచ్ అవ్వగలుగుతామా లేదా, లేకపోతే టార్గెట్లు రీచ్ చేయకపోతే ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దాని గురించి మొదటి నుంచి భయపడిపోతుంటారు. కానీ భయపడకుండా మీరు మరికొంత సమయాన్ని కనుక కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా విద్య విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగానే అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. విదేశీ విద్య విషయంలో మాత్రం మీరు అనుకున్న విధానంగా పనులు జరగడం ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మీపై చేయలేనటువంటి తాంత్రిక పూజల కారణంగా అనుకోని వ్యాధులనేటివి మీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ వ్యాధులు ఎలా వచ్చాయి, అదేంటి, నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను, అసలు పలానా ఆహార పదార్థాలు తీసుకోలేను, వ్యాధి వచ్చేటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు దగ్గరలో కూడా నేను లేను, ఎలా వచ్చింది అని చెప్పేసి సందేహం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది. అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మీపై చేసేటువంటి తాంత్రిక పూజల కారణంగా అనుకోని వ్యాధులు అనేటివి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అయితే ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ వ్యాధులు ఎలా వచ్చాయి, అలాంటి నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను, అసలు ఫలానా ఆహార పదార్థాలు తీసుకొని లేకపోతే వ్యాధి వచ్చేటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో
ఆ వ్యక్తులకు దగ్గరలో కూడా నేను లేను, నాకు ఎలా వచ్చిందని సందేహం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తాంత్రిక పూజల వల్లే జరిగాయి, కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క శత్రువులు కొంతమంది మీ ఫోటోను పెట్టి మరి తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. మీ వీటి నుండి బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. ఖచ్చితంగా ఎలాంటి తాంత్రిక పూజ కూడా మీ మీద పనిచేయదు. దీని కొరకు ఒక కోడిగుడ్డు తీసుకోండి. అయితే ఈ కోడిగుడ్డు అనేది మచ్చలు లేకుండా ఉండవలసి ఉంటుంది. తాంత్రిక పరిహారాల్లో కోడిగుడ్డుకు ప్రత్యేకమైన స్నానం ఉంది. ఈ కోడిగుడ్డు తీసుకొని దాన్ని శుభ్రపరిచి దానికి మొత్తం అంతా కూడా పసుపు రాసి నల్లటి కాటుకతో కళ్ళు అలాగే ముక్కుకి పెట్టి ఒక బొమ్మలాగా గీయాల్సి ఉంటుంది. ఈ విధంగా గీసిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎడమ చేతిలో పెట్టుకొని ఆ కోడిగుడ్డు పట్టుకొని మొత్తం ఇంట్లో గదులన్నీ కూడా తిరిగిన తర్వాత ఇంటి ముఖం ద్వారం వద్దకు వచ్చి ఎడమ చేతిలో పట్టుకున్న కోడిగుడ్డును కుడి చేతిపై వైపుగా 3 సార్లు దిష్టి తీసినట్టుగా తీయాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం ఎవరు చూడకూడదు. ఇలా దిష్టి తీసిన తన్నటువంటి కోడిగుడ్డు అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంటి నుంచి దూరంగా ఎవరు జనసంచారం లేని ప్రదేశంలో కింద పగిలిపోయే విధానంగా మీరు విసిరాల్సి ఉంటుంది. ఈ కోడిగుడ్డు పరిహారం అనేది కేవలం ఆదివారం రోజు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది. పరిహారం చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ధరించకూడదు. ఉతుక్కున్న తర్వాతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఆ రోజు వాటితో మాత్రం నిద్రించకూడదు. ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి. అయితే 3 వారాలు కనుక మీరు వరుసగా చేసుకున్నట్లయితే మీపై చేసేటువంటి తాంత్రిక పూజలు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు కూడా విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, తాంత్రిక పూజలకు తాంత్రిక పరిహారాలకు మాత్రమే చేసుకోవాలి, అప్పుడే మనం అనుకున్న ఫలితాలు అయితే పొందుతాం. అలానే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగానే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇబ్బందులు ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి మీ కుటుంబాన్ని అనవసరంగా వివాదాలు పెట్టినట్లు చిన్న చిన్న విషయాలు కూడా అందరూ అలగడం, లేకపోతే ప్రతి దానికి కూడా ఎక్కువగా గొడవలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంతాన మాట వినకపోవడం, జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహకారం లేకపోవడం, ఇవన్నీ కూడా మీపై జరిగేటువంటి చెడు ప్రయోగాలకు సంకేతకాలని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేసినప్పటి నుండి కూడా కుటుంబంలో విశేషమైన మార్పు చూస్తారు. మొదటిగా కుటుంబం నుండి కూడా మార్పు అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా ప్రజాబలం అనేది పెరగబోతుంది. అలానే సినీ పరిశ్రమలలో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వ్యాపారాలు విశ్రమంగా ఉండబోతున్నాయి, కావున అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారి శుభవార్తనైతే వినడానికైతే వివాహానికి సంబంధించిన స్త్రీ పురుషులు శుభవార్తలు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో కాలంగా విడిపోయినటువంటి చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కలిసి మార్గం అని మరికొంత సమయాన్ని కేటాయించడం వల్ల ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ప్లీజ్.